బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పై మోసం కేసు నమోదైంది. చండీగఢ్ కు చెందిన వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు సల్మాన్ ఖాన్ పై మోసం కేసు నమోదైంది. 2018లో 2 నుండి 3 కోట్లతో తాను ఏర్పాటు చేసిన బీయింగ్ హ్యూమన్ జ్యువెలరీ బ్రాండ్ స్టోర్ కి అవసరమైన సహాయ సహకారాలతో పాటు దానికి ప్రచారం కూడా నిర్వహిస్తామని సల్మాన్ ఆయన సోదరి అల్వీరా ఖాన్ బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సీఈఓ హామీ ఇచ్చారని వ్యాపారవేత్త అరుణ్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే హామీ మేరకు వారి నుండి తనకు ఎలాంటి సహకారం అందలేదని ఆరోపించారు. ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న చండీగఢ్ పోలీసులు సల్మాన్ అల్వీరా ఖాన్తో పాటుగా మొత్తం 8 మందికి సమన్లు జారీ చేశారు. విచారణ కోసం ఈ నెల 13న తమ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. మరి దీనిపై సల్మాన్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పై మోసం కేసు నమోదైంది. చండీగఢ్ కు చెందిన వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు సల్మాన్ ఖాన్ పై మోసం కేసు నమోదైంది. 2018లో 2 నుండి 3 కోట్లతో తాను ఏర్పాటు చేసిన బీయింగ్ హ్యూమన్ జ్యువెలరీ బ్రాండ్ స్టోర్ కి అవసరమైన సహాయ సహకారాలతో పాటు దానికి ప్రచారం కూడా నిర్వహిస్తామని సల్మాన్ ఆయన సోదరి అల్వీరా ఖాన్ బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సీఈఓ హామీ ఇచ్చారని వ్యాపారవేత్త అరుణ్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే హామీ మేరకు వారి నుండి తనకు ఎలాంటి సహకారం అందలేదని ఆరోపించారు. ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న చండీగఢ్ పోలీసులు సల్మాన్ అల్వీరా ఖాన్తో పాటుగా మొత్తం 8 మందికి సమన్లు జారీ చేశారు. విచారణ కోసం ఈ నెల 13న తమ ఎదుట హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. మరి దీనిపై సల్మాన్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.